మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని డిమార్ట్లో వెలుగు చూసిన మోసం అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో సరుకుల కొలతల్లో తేడాలు వస్తూ ఉండటంతో నిర్ఘాంతపోయిన పలువురు వినియోగదారులు ఆందోళనకు దిగారు. అలాగే ఏ పదో ఇరవయో కాదు, కొన్ని సరుకుల్లో కిలోకు ఏకంగా 300 గ్రాముల వరకు తూకంలో తేడాలు గమనించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ కొనుగోలుదారులను దుకాణం సిబ్బంది వేడుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాలకు పాల్పడిన పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు తూనికలు కొలతల శాఖ అధికారులను వినియోగదారులు కోరారు. ఇక్కడ ఇన్స్పెక్షన్ అవుతుంది లేదా ఇది ప్రాబ్లం నువ్వు చెప్పాలి ఎవరు చెప్తున్నా అన్నట్టు.